హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి, ఏపీ స్టేట్ కరెంట్ అఫైర్స్ 2023-24 రౌండప్లో భాగంగా ఇది పార్ట్ నెంబర్ 2 అండి. ఆల్రెడీ మొదటి పార్ట్ని 1 అవర్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగిందండి. 2023 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చేసాం. ఇప్పుడు సెప్టెంబర్ నుండి అక్టోబర్ నుంచి 2024 జనవరి వరకు ఉన్నటువంటి ఏపీలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ మన యొక్క యాప్లో ఫ్రీ మెటీరియల్ ట్యాబ్లో అప్డేట్ చేయడం జరిగింది. అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అంతేకాకుండా మన యొక్క టాప్10 గ్రాండ్ టెస్ట్లు మోడల్ పేపర్లు అందుబాటులో ఉన్నాయండి. తప్పకుండా తీసుకోండి, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గాయస్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందచేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి, సో సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక్కడ 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునే వారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో గాయసిగా అక్టోబర్ మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్ చూసినట్లయితే, మొదటిది ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ప్రకాశం బ్యారేజీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఏంటది, ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజీని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఎంపిక చేసింది. నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖలో జరిగే ICID 25వ కాంగ్రెస్లో మరి ప్రకాశం బ్యారేజీకి ఇచ్చే అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అయితే అందుకొనున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆర్టీఐ అమలులో దేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. చూద్దాం, సమాచార హక్కు చట్టం అమలు చేయడంలో దేశంలో ఏపీ 3వ స్థానంలో ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. మరి అక్టోబర్ 12 ఆర్టీఐ దినోత్సవం సందర్భంగా నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో గురువారం నిర్వహించిన ఆర్టీఐ నేషనల్ సమ్మిట్కు ఆయన హాజరయ్యారు. పల్నాడు రోడ్డులోని మున్సిపల్ బాలురా హై స్కూల్ నుండి విద్యార్థులు, ఎన్సీసీ స్కాట్ క్యాడెట్లతో ప్రారంభమైన ఆర్టీఐ ర్యాలీ జేసీఏ శ్యామ్ ప్రసాద్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, వెంకటగిరి వస్త్రాలకు జాతీయ గుర్తింపు. చూద్దాం, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటగిరి వస్త్రాలకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. వెండి జరి, నెక్స్ట్ ఆఫ్ ఫైన్ జరీలను అమర్చి ప్రత్యేక శైలిలో చీరలు నేయడం ద్వారా ఇక్కడ చేనేత పరిశ్రమ జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందింది. వెంకటగిరి చీరలను 17వ శతాబ్దంలోనే నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజవంశీయులు ధరించేవారు. చీరకు 2 వైపులా ఒకే డిజైన్ కనిపించే జాందాని వర్క్తో నేయడంతో పాటు కాటన్ చీరల చుట్టూ చాంగావి రంగు చీరల తయారీకి వెంకటగిరి ప్రసిద్ధి. అయితే ఇక్కడ 22 సంఘాలు 660 మంది సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే చేనేత వస్త్ర ప్రదర్శనల్లో, నెక్స్ట్ ఆప్కో వస్త్రాలయాల్లో ఈ చీరలకు మంచి డిమాండ్ ఉంది అన్నట్లుగా తెలియచేశారు. నెక్స్ట్ వన్, హార్స్లీ హిల్స్పై అరుదైన సాలీడు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. బి కొత్తపేట మండలంలోని పర్యాటక కేంద్రము హార్స్లీ హిల్స్, గుర్రపు కొండలు అని కూడా అంటారు వీటిని, వేసవి విడిది కేంద్రం అండి ఇది. మరి హార్స్లీ హిల్స్ ప్రత్యేకమైన మొక్కలు, కీటకాలు, వన్యప్రాణులకు ఆలవారం. మరి ప్రత్యేకమైన ఓ సాలీడు అటవీశాఖ అటవీ గృహము గోడపై ఉండటాన్ని ఆదివారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. పోసిలో తేరియో రేగా లీస్ అని పిలువబడే భారతీయ అలంకార చెట్టు సాలీడుగా దీన్ని చెప్పుకుంటారు. సాధారణంగా సాలీడు కంటే భిన్నంగా పెద్దగా కనిపించే ఈ సాలీడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.
పసుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ శాలిడు పొడవు ఎక్కువ. ఇది హార్స్లీ హిల్స్పై కనిపించడం చూస్తే వీటి సంతతికి చెందిన ఆ శాలిడు రకాలు ఇంకా ఉండవచ్చు. కొండపై అరుదైన ముక్కలను ఇప్పటికే ఉద్యాన పరిశోధన విద్యార్థులు గుర్తించిన విషయము తెలిసిందే. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కు డాక్టర్ ఎంవి రమణారెడ్డి పేరు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్గా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కృషి చేసిన దివంగత నేత డాక్టర్ ఎంవి రమణారెడ్డి సేవలకు గుర్తింపుగా రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, నవంబర్ 2023 ఏపీ కరెంట్ అఫైర్స్. చిత్తూరు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్. జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేస్తుంది. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, ఓకే. చైనా వెలుపల ఈ స్థాయిలో భారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లుగా పేపర్ మోషన్ జిఎంబిహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, మెరైన్ స్టేట్ నెంబర్ వన్ మెరైన్ స్టేట్గా ఏపీ చూద్దాం. ఏపీని దేశంలోనే నెంబర్ వన్ మెరైన్ స్టేట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు అవార్డును కూడా ప్రదానము చేయనున్నారు. నెక్స్ట్ వన్, ఐఐటీఎఫ్లో ఏపీ పెవిలియన్కు 3వ బహుమతి. వివరాలు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ ప్రగతి మైదాన్లో నవంబర్ 14 నుంచి 27 వరకు నిర్వహించిన భారత అంతర్జాతీయ వ్యాపార మేళా, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఐఐటీఎఫ్ అంటారు, మరి ఇందులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన పెవిలియన్కు, అంటే ఆ యొక్క స్టోర్ అన్నట్టు అండి, పెవిలియన్ అంటే ఏంటి స్టోర్, మరి ఆ యొక్క పెవిలియన్కు 3వ బహుమతి దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించే ఇతివృత్తాలతో ఏర్పాటు చేసిన ఈ స్టాల్కు చివరి రోజు ప్రకటించిన అవార్డుల్లో కాంస్య పథకము లభించింది. ఐటీపీఓ సిఎండి ప్రదీప్ సింగ్ ఖరోలా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ అగర్వాల్, మధుర ప్రసాద్ చేతుల మీదుగా ఈ అవార్డును ఏపీ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు, పెవిలియన్ డైరెక్టర్ ఎం సుధాకర్ స్వీకరించారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, డిసెంబర్ 2023 ఏపీ కరెంట్ అఫైర్స్ అండి. భూగర్భ జలాల పరిరక్షణలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్. గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైన భూగర్భ జలాల పెరుగుదలలో దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. మరి తక్కువ వర్షం తక్కువగా కురిసిన రాష్ట్ర ప్రభుత్వము వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలుగా మార్చే జల సంరక్షణ చర్యలు మెరుగ్గా చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర భూగర్భ జలవనరుల మండలి ప్రశంసించింది. మరి దేశంలో ఈ ఏడాది భూగర్భ జలాల పరిస్థితిపై సిజీడబ్ల్యూబి అధ్యయనం చేసింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలపై కేంద్ర జలశక్తి శాఖకు ఇటీవల నివేదికను కూడా అందించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, గుంతకల్లు రైల్వే డివిజన్కు అవార్డుల పంట చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే వారోత్సవాల్లో భాగంగా ఏటా ప్రకటించే జోనల్ స్థాయి అవార్డుల్లో గుంతకల్లు డివిజన్కు పలు అవార్డులు దక్కాయి. 2022-23కు గాను స్టేషన్ల పరిశుభ్రత, ట్రాక్ మెయింటెనెన్స్, ఎల్సీ గేట్ల ఎత్తివేత, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్స్ప్రెస్ రైళ్ల సమయపాలన, డీజిల్ షెడ్, వర్క్షాప్ నిర్వహణ తదితర విభాగాల్లో అవార్డులు దక్కాయి. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ లా నేస్తమండి. ఇంపార్టెంట్ పాయింట్, రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సంబంధించి 2వ విడత వైఎస్ఆర్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ప్రారంభించారు లేదా విడుదల చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల స్టైఫన్ చొప్పున ఈ ఏడాది జులై నుంచి డిసెంబర్ వరకు 6 నెలలకు ఒక్కొక్కరికి 3,000 వంతున మొత్తము
మరి 7,98,95,000 వారి ఖాతాల్లో జమ చేసినట్లుగా ఇక్కడ అధికారికంగా తెలిపారు. నెక్స్ట్ వన్, ధాన్యం దిగుబడిలో 2వ స్థానంలో ఏపీ. హెక్టార్కు ధాన్యం దిగుబడిలో మరి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ ఉందని నాబార్డ్ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. 1వ స్థానంలో పంజాబ్ ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. 2022-23లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హెక్టార్కు ధాన్యం దిగుబడిపై నాబార్డ్ నివేదికను విడుదల చేసింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో హెక్టార్కు ధాన్యం దిగుబడి అత్యధికంగా ఉందని కూడా ఈ యొక్క నివేదిక పేర్కొంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూద్దాం, ఏపీ ఆరోగ్యశ్రీ స్కీమ్. ఏపీలో 25 లక్షల ఉచిత వైద్యము. చూద్దాం, ప్రజారోగ్య పరిరక్షణలో మరో విప్లవాత్మక నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేద కుటుంబాలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న అపర సంజీవని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఏకంగా 25 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా, 25 లక్షలకు పెంచింది, 10 లక్షలుగా ఉండేది కదా. నెక్స్ట్ వన్, జగనన్న విద్యాదీవెన. జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విద్యాదీవెన డబ్బుల విడుదల కార్యక్రమం 29 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. విద్యాదీవెన విధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. జగనన్న విద్యాదీవెన పథకము పూర్తి కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,39 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో వేశారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన వసతి దీవెన పథకాల క్రింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే 18,576 కోట్లు జమ చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే 6,435 కోట్లు అధికమని తెలియజేశారు. నెక్స్ట్ వన్, పేద విద్యార్థులకు కూడా మరి పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే మరి ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. నెక్స్ట్, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో 2 వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం, జనవరి 2024 ఏపీ కరెంట్ అఫైర్స్. చిరు వ్యాపారులకు జగనన్న తోడు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలండి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ మరో ఇద్దరికి సైతము ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారి కండగా నిలుస్తూ వారి ఇళ్లలో ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా వరుసగా 8వ విడత జగనన్న తోడు పథకం ఎప్పుడు ప్రారంభించారండి? జనవరి 11, మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోవాలి. ఓకేనా, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, అంతకు పైగా 417.94 కోట్ల వడ్డీ లేని మరి కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం ఆమోదించింది. మొత్తము 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రియంబర్స్మెంట్ క్రింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండు కలిపి మొత్తము 431.58 కోట్లకు సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విజయవాడ అంబేద్కర్ స్టాచ్యూ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఎగ్జామ్లో మ్యాక్సిమం రావచ్చు. ఓకే, కొత్త చరిత్ర సృష్టించున్న ఏపీ అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు ఏంటి మరి చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మరి గౌరవాన్ని ఇనుమడింపు చేసేలా భావి తరాలకు గుర్తుండేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది.
ఓకేనా? మరి జనవరి 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహము, మహాశిల్పము రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అండి ఇది అంబేద్కర్ గారిది. ఓకే, మరి ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేటువంటి పేరుతో దీన్ని ప్రారంభించారండి. మరి చరిత్రను తిరగరాసేలా మరెందరికో 100 సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుంది. ఈ నెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నారు అని ఏపీ సీఎం అన్నారు. నెక్స్ట్ వన్, జాతీయ స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీలో ఏపీకి 2వ స్థానం. చూద్దాం. విద్యారక్షణ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీలో ఏపీ పైప్ బ్యాండ్ బాలుల విభాగం 2వ స్థానం సాధించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పెదాతాడపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళిన ఈ బృందాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్షా అభియాన ఎస్పీడి శ్రీనివాసరావు అభినందించారు. మరి గణతంత్ర దినోత్సవం 2024 సందర్భంగా జనవరి 21-22 తేదీల్లో ఢిల్లీలో ఈ పోటీలు నిర్వహించారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, వెంచర్ పరిశ్రమ సీఈఓకు అంతర్జాతీయ అవార్డు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని వెంచర్ ఆటోమోటివ్ టూలింగ్ ఇండియా పరిశ్రమ సీఈఓ శరవరన్ జానకి రామన్కు ప్రతిష్టాత్మక యురేషియన్ బిజినెస్ సమ్మిట్ ఇంటర్నేషనల్ అచీవర్ అవార్డు 2023 దక్కింది. లండన్లోని హౌస్ ఆఫ్ కామర్స్లో నిర్వహించిన సమ్మిట్లో శరవరన్కు యునైటెడ్ కింగ్డమ్ ఎంపీ వీరేంద్ర శర్మ అవార్డును ప్రదానము చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏపీకి 3 ఎనర్టియా పురస్కారాలు. చూద్దాం. పునరుత్పాదక విద్యుత్ ఇంధన రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించేలా పాల్కన్ మీడియా ఎనర్టియా ఫౌండేషన్ అందించే 16వ ఎనర్టియా అవార్డుల్లో ఏపీ విద్యుత్ సంస్థలు 3 పురస్కారాలు దక్కించుకున్నాయి. హరిత ఇంధనం, పునరుత్పాదక ఇంధనాల్లో రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెక్ క్యాప్ అంటారు దీన్ని, నెక్ క్యాప్. మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ఏపీ ట్రాన్స్కో ఈ పురస్కారాలు సాధించింది. సో గాయస్, మరి ఇది ఈరోజుకు సంబంధించినటువంటి టాప్ మోస్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఏపీలో జరిగినటువంటి A to Z కరెంట్ అఫైర్స్ Part 1 ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే సో మన ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, దాన్ని కూడా ఎవ్వరు కూడా మిస్ కావద్దు. సో నెక్స్ట్ మనము భారతదేశ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇండియన్ రౌండప్ 2023 జనవరి నుంచి 2024 జనవరి వరకు. మరి ఇండియన్ కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా చూద్దాం. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. PDF లింక్ మన యాప్లో ఆల్రెడీ అప్డేట్ చేశాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయస్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. మరి ఎనీ ఫుల్ కోర్సు 390 రూపీస్కి అందచేస్తున్నామండి. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, DSC చాలా వరకు ఉన్నాయి. సో RRBకి సంబంధించినవి కూడా ఉన్నాయి. 6 మంత్స్ వ్యాలిడిటీ. ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. 1 ఇయర్ వ్యాలిడిటీ, 50,000 క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి. ఈ అవకాశం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్.